మాక్లూర్ మండలం అమ్రాత్ సొసైటీ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తా రోకో నిర్వహించారు. అమ్రాత్ గ్రామ ప్రధాన కూడలి వద్ద నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు నేతృత్వం వహించారు. అమ్రాత్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని కోరుతూ రైతులు రాస్తా రోకో నిర్వహించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెనువెంటనే కొనుగోలు చేయాలన్నారు. అవసరమైనవన్నీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. పంటలు కోసి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాలు లేక అమ్రాత్, ముత్యంపల్లి, ఓడట్పల్లి, మదన్పల్లి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు ధాన్యం విక్రయిస్తూ నష్టపోతున్నారని చెప్పారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా అధికారులు చూసి చూడనట్లు వివరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర రోకోలో రైతులు రామదాస్, మోహన్, ఎల్లయ్య, గంగారాం, సుమన్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాస్తారోకు చేయడం జరిగింది. మొన్ననే ఎంఆర్ఓ గారికి మా సంఘం ద్వారా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే నెల రోజులు గడుస్తున్న రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ అధికారులు మాత్రం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి అఖిల భారత సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా రైతులకు కడత పేరుతో 2, 3, 4, 5 కిలోలు ఇవ్వకుండా చూడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అధికారులను చూస్తున్నాం. వెంటనే అమ్రాత్ సొసైటీ సెక్రటరీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పందించి ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికారులను